నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనం చేతికి దారాలు తాయితులు ఇలాంటివి కట్టుకుంటూ ఉంటాం ఏదన్నా దేవుడి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే కాశీ దారాలు ఇలాంటివి కడతాం కదా వీటిని కట్టుకునేటప్పుడు ఏదన్నా అంటే నియమాలు పాటించాలా ఐ మీన్ జాగ్రత్తలు తీసుకోవాలా అని ఉన్న కాంప్లికేషన్ డౌట్స్ ప్రతి పండక్కి ముందు వెనక జయ నా పండగే కాదు మామూలుగా కొంతమంది చిన్నపిల్లలు కూడా నాతో కనెక్ట్ అవుతున్నారు నాన్ వెజ్ తిన్నాను గుళ్ళోకి వెళ్ళొచ్చా అని అడుగుతారు నాన్ వెజ్ తిన్నాను ప్రసాదం పై పైవాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం పిలిచారు మార్నింగ్ నాన్ వెజ్ తిన్నాను ఆఫీస్లో సాయంత్రం వెళ్ళొచ్చా నీకు తోచినట్టు చేయండి అమ్మా అని చెప్తా ఇదే ఆన్సర్ ఇప్పుడు వెళ్ళచ్చు అని చెప్పాలా వెళ్ళకూడదు అని చెప్పాలా జయ నువ్వు చెప్పు అవును ఇప్పుడున్న పరిస్థితికి తప్పదు అందుకని వెళ్ళకూడదు మీరేం చెప్తారు అసలు నేనేం చెప్తాను మామూలుగా మీ వాళ్ళంతా ఏం చేస్తారు నన్ను అడగద్దు మమ్మని అడుగు ఒకళ్ళు ఎవరో ఆన్సర్ రాస్తుంటారు మధ్య మధ్యలో స్నానం చేసి వెళ్ళండి ఏమిటి స్నానం చేస్తే పొట్ల ఉన్నది ఎలా పోతుంది అంటారు ఇంకొకళ్ళు ప్రశ్నలు లేకుండా ఉంటే ప్రాణం హాయిగా ఉంటుంది కదా ఈ తాళ్ళు వ్యవహారం కూడా అంతే చేయా అన్నిటి మీద మనకి ఆల్రెడీ ఇప్పటికే చాలా కాంప్లికేటెడ్ వ్యవహారాల్లో ఉంటున్నాం మనం అవును ఇదివరకు కాశీ తాడని రేర్గా ఎవరో కాశీ వెళ్ళిన వాళ్ళు ఒక నల్ల తాడు తెచ్చిచ్చేవాళ్ళు చేతికి కట్టుకునేవాళ్ళం మన దగ్గర కెమెరామెన్ కూడా కొంతమందికి ఐదారు తాళ్ళు ఉంటుంటాయి గమనించు చాలామంది కూర్రాళ్ళకు ఉంటాయి కొంతమంది అమ్మాయిలు కూడా ఉంటుంది ఒక తాడు పిచ్చి తాడు ఉండాలి లేకపోతే కుదరదు ఇది సెంటిమెంట్ అలా ఫీల్ అవుతారు కాలికి కట్టుకునేవి చేతులకు కట్టుకునేవిరు దేవాలయంలో ఏదైనా పూజలు జరుగుతున్నప్పుడు వాళ్ళు కూడా ఒక తాడు ఏదో ఇస్తారు అప్పుడు అది కూడా కట్టుకుంటాం ఇది 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 ఎన్ని కట్టుకుంటాం పైగా నాలుగైదు రోజులు అయ్యేసరికి ఈ నీళ్ళకి నానిపోయి రంగులు వెలిసిపోయి అసహ్యంగా ఉంటాయి అది కూడా ఉంది తర్వాత మనమే ఇంట్లో సత్యనారాయణ వ్రతము వరలక్ష్మి వ్రతము ఏమైనా వ్రతాలు చేసుకుంటుంటే ఒకటి కడతారు రక్షాబంధన ముహూర్త ముముహూర్త వస్తూ అని రక్ష కూడా కడతారు దానికి ఏం చేస్తారు మామిడి ఆకుకి ఇది ముడేసి ఐదు పోగులో తొమ్మిది పోగులో వేసి కడతారు మనకి తోరాలు ఎలాగో పూజలో తోర గ్రంథి పూజ యామి అని చెప్తాం వరలక్ష్మి వ్రతం మంగళవారాలకి తోరము తోరాలు వేరు కాశీ తాళ్ళు వేరు అక్కడి నుంచి ఆంజనేయ స్వామి గుడిలో రంగు తాళ్ళు ఏదైనా సరే దాని జీవితం మూడు రోజులే త్రీ డేస్ మూడో రోజున తీసేయాలమ్మా మూడు రోజులు ఉంచుకోవాలి అలా మన చేతికి చివికి పోయి రంగులు మాసిపోయి రోతగా దానివల్ల ఏ ప్రయోజనం లేదు మూడిదలు చేశాక తీసేయండి అని చెప్తారు ఒకవేళ చేతికి కట్టుకోలేకపోయావు దిండు కింద పెట్టుకోండి మూడు నిద్రలు చేయండి దాంతో మీరు పెద్దవాళ్ళు చెప్పేవే ఇవి మూడు రోజుల తర్వాత దాన్ని తీసేయండి నెంబర్ ఆఫ్ తాళ్ళు కట్టుకోకండి ఇప్పుడు ప్రయాణాలు ఎక్కువైపోయి తాళ్ళు ఎక్కువైపోయినాయి మనకి అవును కదా ఇదివరకు ఎప్పుడో ఒక దారం వచ్చేది ఇప్పుడు అన్ని చోట్ల దేవాలయాల వాకిళ్ళల్లో ఇంతంత కుప్పలు కుప్పలుగా తాళ్ళు ఉంటాయి మీకు ఆ వివరం కోసం చెప్తున్నానమ్మా ఇది అమ్ముతారు మన ఫ్రెండ్స్ అవే కొనుక్కొచ్చి ఇస్తారు ఇప్పుడు అది కాశీ తాడో తిరుపతి తాడో అవుతుందా రోడ్డు మీద కొన్నది ఏ దానికి పవర్ ఉంటుంది ఏదైతే పూజలో పూజింపబడి పురోహితుడి చేత ఇవ్వబడిందో దేవాలయంలో పూజారి గారు మీకు ఏదైనా ఇస్తే అది సన్నిధిలోయించి వస్తుంది కాబట్టి అది పవర్ఫుల్ రోడ్డు మీద కొనుక్కొచ్చింది ఎట్లా ఉంటుంది చెప్పు నీకు చూడు తిరుమలలో ప్రసాదం మనం తిరుమల కౌంటర్లో కొనుక్కుంటాం బయట ఏదైనా పటికి బెల్లం కొన్నామనుకో పటిక బెల్లమే అవుతుంది కానీ అది తిరుపతి ప్రసాదం అవుతుందా అవద్దు మనం షిరిడీలో కూడా లెక్కలోకి రాధారమ్మ గారు ఇప్పుడు షిరిడి వెళ్తాం మీరు అన్నట్లుగా రోడ్డు మీద మొత్తం షాప్స్ కనిపిస్తాయి ఇవి కనపడితే కొని మనం తీసుకెళ్లి సన్నిధిలోకి తీసుకెళ్ళి ఇవ్వాలమ్మా వీటిని సన్నిధిలోకి తీసుకెళ్ళాలి అక్కడ నైవేద్యం పెట్టించాలి పోని ఎవరు పెట్టలే వాళ్ళు లేరు అక్కడ పెట్టరు నువ్వు పట్టుకెళ్ళు నీ చేతితోటి నువ్వు పాదాల దగ్గర నుంచి బాబా గారి దగ్గర నుంచి వస్తావు అది అక్కడ పెట్టి తెచ్చుకో అది పవర్ఫుల్ నువ్వు రోడ్లన్నీ తీసుకొచ్చి ఇంట్లో దేవుడి ముందు పెట్టుకొని కట్టుకోవటం అలాంటివి దేవుడి ముందు పెట్టుకుంటావు నువ్వు కట్టుకో ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇస్తే ఎవరు కట్టుకోరు దేవుడి ముందు ఏం పెట్టుకోరు ఆఫీస్లో ఇస్తే ఆఫీస్లో కట్టేసుకుంటారు అవును ఏదో ఒక నల్ల తాడు ఎప్పుడైనా సరే ఒక నలుపో ఎరుపో ఒక తారం మన చేతికి కట్టబడితే అది మనకి కొంత రక్షణని ఇస్తుంది దృష్టిని అది ఆకర్షిస్తుంది కదా మన ఆరా మీదకి వచ్చేటువంటి రకరకాల బాణాలని కొంత ఇది లాక్కుంటుంది ఇది నీకు మంత్రపూతమైనది అంటే దేవాలయంలో నుంచి వచ్చిందైతే ఇంకా ఎక్కువ రక్షిస్తుంది ఒట్టి తాడు కూడా మంచిదే దాని చెడ్డది అని అనడానికి వీల్లేదు కానీ దేవాలయం నుంచి వచ్చిన తాడికే మూడు రోజులైతే నువ్వు రోడ్డు నుంచి తెచ్చుకున్న తాడికి అంతకంటే లైఫ్ ఉండదుగా ఉండదు కదా మీకు సెంటిమెంట్ మీ ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి కట్టుకోండి అన్ని నిద్రలు చేయించదు ఇంకో తాడు కట్టుకోండి అది తీసేసి అలా తాడు ఉండాలన్న సెంటిమెంట్ సెంటిమెంట్ ఉంటే తీసేసేటప్పుడు ఎట్లా ఎట్లగారు ఎక్కడ వేయాలి ఓహో అదొక కాంప్లికేషన్ కాంప్లికేషన్ తాళ్ళు తీసేయండి దీన్ని చెట్టు మీద వేసి దేవాలయంలో కట్టినవి పూజల్లో కట్టినవి తోరాలు వీటిని ఏం చేస్తారంటే ఏదైనా చెట్టు మొదట్లో వేసేయటం కొన్ని కొన్ని గుళ్ళల్లో చూస్తామా ఆ తాళ్ళు కట్టేస్తారు తాడు కడతారు అక్కడి నుంచి వీళ్ళు వెళ్తూ వెళ్తే అది ఊడది అక్కడ ఉన్న చెట్టు మీద పడేస్తూ ఉంటారు కొన్ని చెట్ల నిండా అలా వేళ్లాడుతూ ఉంటాయి తీయబడి ఉన్నవి అంతా వేలం వెర్రేనమ్మా అలా అంటాను బాధగా ఉంది కానీ నాకు ఏం చేస్తాం అదే కదా ఆ దారం మూడు రోజులు ఉంచుకోండి దేవాలయంలో కట్టింది ఓడదీసి అక్కడే వదిలేయకండి మూడు రోజులు ముంచే ఉండనివ్వండి నుంచి వచ్చింది లోపల పూజ చేసి ఆయన నిన్ను ముట్టుకుని చక్కగా నీ చేతికి కడితే పవర్ ఉంటుందిగా ఎంతో కొంత పాజిటివ్ ఎనర్జీ అవును త్రీ డేస్ ఉంచుకోండి మీరు రోజు రోజు గుళ్ళోకి వెళ్ళి కట్టించుకోరుగా ఏదో సంవత్సరానికి ఒకసారి వెళ్తారు ఇంట్లో ఎక్కడైనా ఉంచుకోండి వాటిని లేదా మీ మీ ఇంట్లోనే ఏదో కుండీ మొదటి దాన్ని మొదట్లో వేసేయండి అలా చేయొచ్చు ఈ దారానికి శక్తి ఉంటుందా పవర్ ఉంటుందా అంటే అది ఎంత మంత్రపూతం చేయబడింది అనే దాన్ని బట్టి దాని ఎనర్జీ పెరుగుతుంది పవర్ అనద్దు దాన్ని ఎనర్జీ అందాం ఎనర్జీ పెరుగుతుంది ఇప్పుడు దేవాలయం మనం మామూలుగా కుంకం పుట్టు పేరు దేవాలయంలో చిన్నగా వాళ్ళు ఏదో ఇస్తారు మనం ఒక పొట్లని తీసుకుంటాం ఇది పవర్ మనకు తెలుస్తుంది ఇందులో ఎనర్జీ పెరిగింది అని అవును అవునా అలాంటిదే ఇది కూడా కాకపోతే అలా తాళ్ళమి తాళ్ళు కట్టేసుకొని ఉంచుకోవద్దు మా అన్నయ్య దగ్గర ఒక జీప్ ఉండేది దానికన్నీ తాయెత్తులే ఉండేది స్టీరింగ్ రాడ్ నిండా అదేంటా అది ఒక దర్గా దాకా వెళ్ళి ఆ రోడ్లో వెళ్తే అక్కడ దర్గా ఉంది దర్గాకి వెళ్ళి తాయెత్తిస్తే కానీ అది కదలేదు కదా అక్కడ అయిపోయేది అది అది స్పెషల్ జీప్ ఉండేది నిండా తాయెత్తులే ఆ దర్గాలోంచి తాడు తెచ్చి కడితేనే అది కదులుతుంది లేకపోతే లేదు ఇది రాగానే ఈ బండటి వెళ్ళంగానే వాళ్ళే ఎవరో ఒకళ్ళు పట్టుకొని ఇచ్చేస్తుండేవాళ్ళు ఇప్పుడు మనం కూడా ఇలా తాయెత్తులే మనకు ఒక సెంటిమెంట్ గా కొంతమందికి ఉంటాయి ఉంటదండి ఒక్కొక్కరు అయితే ఒకటి తీస్తున్నామంటే ఇంకొకటి కట్టేసుకోవాలి రావాలి సెంటిమెంట్ గా ఫీల్ అవుతాయి అవును మీ సెంటిమెంట్ అయితే మేము దాన్ని గౌరవిస్తాను ఆయన కాకపోతే ఎక్కువ కాలం నిద్ర చేసేవి మకిలు పెట్టి పోయి రంగులు మారిపోయి పంచవర్ణాల తాళ్ళు ఇక్కడ దాకా అలా కట్టుకోకండి దానివల్ల ప్రయోజనం లేదు దాని తోడు మనం ఏవేవో పనులు చేస్తూ ఉంటాం నాన్ వెజ్ తింటూ ఉంటాం అవన్నీ ఆ తీలేం కదా రమ్మగారు కట్టిన తాడిని ప్రతిరోజు ఎక్కడ విప్పుతాం అంటే ఇప్పుడు నువ్వు వెజ్ ప్ర కాంప్లికేషన్ ఇందులో పెట్టకు తాడు నాన్ వెజ్ తినకూడదు అలాంటివేం లేవు అవన్నీ మేము ఇష్టం ఓహో ఇష్టమే నువ్వు ఎవరిష్టం వాళ్ళదే అది ఇప్పుడు నువ్వు పూజ చేసే నేనేమంటున్నావు ఒక మూడు రోజులు అంటే పర్వాలా నిద్ర చేయాలంటున్నారు కాబట్టి ఎక్కువ రోజులు ఉంచుకుంటే మెయింటెనెన్స్ ఏదో ఒక చెడు కార్యక్రమానికి వెళ్లాల్సి వస్తుంది అలాంటి ఏమి లేవర అవి ఉంటాయి అది నేనని అవి ఉంటాయి అప్పుడు నువ్వు ఏదో కాశీ నుంచి రోడ్డు నుంచి తెచ్చిన తాడైతే ఏం లేదు చెయ్య ఏదైనా పూజ ప్రత్యేకంగా చేసుకుంటే ఇంకా దారం పనికి రాదదు కూడా తీసేసేయ మనం వెళ్ళొచ్చామనుకో స్నానం చేసేటప్పుడు నిండా నీళ్ళు పోసుకుంటాను ఈ తాడు కూడా ఆ తాడును ఉంచుకోవద్దు అది నూలు తాడులు కాదు ఉంటాయి కాబట్టి పనికిరాదు అదే అదే దాన్ని వెంట పెట్టుకుని వచ్చేస్తాయి రకరకాలు అందుకని వాటిని చేయొద్దు అంటారు ఇవి చూడండి అమ్మా ఏవైనా సరే చూమచ్ కాంప్లికేటెడ్గా దేన్ని తీసుకోవద్దు చేయక చేసుకోకండి ఏవో అనవసరమైన భయాలకి లోన్ అవ్వకండి భగవంతుడి రక్షణలోనే మనం ఉన్నామని భావించండి ఎందుకంటే ఏమిటో ఇది నేను అని మనం కొంతసేపు చెప్పుకుంటాం నేను నా పేరండి నా నేనండి అని ఈ నేను నేను నువ్వు కాదది దేవుడు అది నమ్ము అంతే నువ్వు తాయత కట్టుకున్నా కట్టుకోపోయినా నువ్వు దేవుడివే అది మొదట ఒక్కసారి ఆ నెమ్ నమ్మికలో ఉన్నామనుకో ఉంటే తాయిత్ ఉంటుంది లేకపోతే లేదు కరెక్ట్ అండి ఎవరైనా ఇస్తే వస్తుంది ఇవ్వకపోతే రాదు దాని వయసు మూడు రోజులు అదే లెక్క ఈ లెక్కలో ముందుకెళ్ళిపోండి రైట్ నమస్తే రంగు నమస్తే తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ